హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అస్సలు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ టు ద షో. స్కై ఐ ఏలియన్స్ ఉన్నారు, మాకు సిగ్నల్ కూడా ఇచ్చేసారు అంటున్నారు చైనా సైంటిస్టులు. అదేనండి, చైనా ఆస్ట్రానమర్స్ మాకు ఏలియన్స్ నుంచి సిగ్నల్స్ వచ్చాయని చెప్పి ఒక పోస్ట్ ని పెట్టారు. ప్రపంచంలోనే పవర్ఫుల్ టెలిస్కోప్ చైనా దగ్గర ఉంది. దీని ద్వారా ఏలియన్స్ నుండి ఒక డిస్టాంట్ సిగ్నల్ ని వీళ్ళు పిక్ చేసినట్టు సైంటిస్టులు ఒక పోస్ట్ ని రిలీజ్ చేశారు. కాకపోతే మళ్ళీ వెంటనే ఆ పోస్ట్ ని డిలీట్ చేశారు అనుకోండి, చైనా ఈ న్యూస్ ని చెప్పిన వెంటనే చాలా మంది దీన్ని బోగస్ అని చెప్పి కొట్టుపడేశారు. అండ్ వాళ్ళు పిక్ చేసిన సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యూమన్స్ కి రిలేటెడ్ వే అని చెప్పి చాలా మంది రీసెర్చర్స్ కూడా అంటో స్టార్ట్ చేశారు. ఈ స్కై ఐ టెలిస్కోప్ ఏదైతే ఉందో దీన్ని చైనా 2019 నుంచి పనిలో పెట్టింది. అంటే చెప్పాలంటే 2019 నుంచే ఏలియన్స్ కోసం వెతుకులాట పెట్టింది అనమాట. అప్పటి నుండి ఇప్పటి వరకు వీళ్ళకి టెలిస్కోప్ ద్వారా 3 సిగ్నల్ వచ్చాయి. ఆ వచ్చిన సిగ్నల్స్ ఏలియన్ సిగ్నల్స్ అని చెప్పి ఆహా ఊహ అని చెప్పి ఎక్సైట్ అయిపోయారు. కాకపోతే ఏమైందేమో తెలియదు కానీ వాళ్ళకే పెద్ద డౌట్ వచ్చేసి ఆ పోస్ట్ ని తీసేసి కామ్ గా సైలెంట్ అయిపోయారు. సో నా మైండ్ లో అయితే 2 రన్ అవుతున్నాయి. ఒకటేంటంటే కోవిడ్-19, అంటే 2019లో కోవిడ్-19 వచ్చేసింది కాబట్టి ఇక్కడ కండిషన్ సెటిల్ అవ్వకపోతే ఎలాగలాగ ఏలియన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం ప్లాన్ చేశారో, లేదంటే ఆ వచ్చిన ఏలియన్స్ ని ఏదో ఒక రకంగా ట్రాప్ చేసి డిష్ లాగా వండేసుకుని తినేసి మేము ఏలియన్స్ ను కూడా టేస్ట్ చేసామని చెప్పి గర్వంగా చెప్పుకుంటారేమో. జస్ట్ ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ రెండింటిలో ఏది జరుగుతుందో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. స్త్రీ ఆడువారి మాటలకు అర్థాలే వేర్లే అంటారు. మాటలే కాదు, కొన్ని కొన్నిసార్లు వాళ్ళ చేష్టలు కూడా అర్థం కాకుండా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే ఇన్సిడెంట్ గురించి వింటే మీరు కూడా నాతో పాటు అంగీకరిస్తారు. మ్యాటర్లోకి వెళ్తే, యూపీలో ఒక మహిళ కోర్టులో తన హస్బెండ్ పైన కేసు వేసింది. కేసు అంటే ఏదో గృహ హింస కేసు కాదు, డివోర్స్ కావాలని చెప్పేసి ఆమె కేసు వేసింది. అదేంటమ్మా, పెళ్లి 18 నెలలు కూడా కాలేదు కదా, అప్పుడే నీకు విడాకులు కావాలని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఆమెం ఆన్సర్ చెప్పిందో తెలుసా? పెళ్లి అయినప్పటి నుండి వాళ్ళ హస్బెండ్ తనతో అసలు గొడవ పట్టలేదంట, ఒక్క చిన్న మాట కూడా అంటలేదంట. తను వంట చేసేటప్పుడు హెల్ప్ చేస్తున్నాడంట, ఆమె ఎంత చిరాకు పెట్టినా కానీ అస్సలు చిరాకు పడకుండా ఆ ముందు నవ్వుతూ ఉంటున్నాడంట. చచ్చా, ఎంత దుర్మార్గుడు చూడండి. నిజంగా ఇలాంటి వాళ్ళని బతకనివ్వకూడదండి. ఏంటి షాకేరా, నిజమండి బాబు, ఆమె విడాకులు ఆడటానికి ఇవే రీజన్స్ చెప్పింది. మీరు నేనే కాదు, మనతో పాటు కోర్టులో ఉన్న జడ్జి కూడా షాక్ అయ్యాడు. ఆ షాక్ లో ఏం చేయాలి తెలియక ఆమె పెట్టిన కేసునే కొట్టేశాడు. జడ్జి ఆ భార్యాభర్తల దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు భర్త మాత్రం తనకు తన వైఫ్ అంటే చాలా ప్రేమని, అందుకని చిన్న మాట కూడా అనలేదని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. బట్ వాళ్ళ వైఫ్ కు మాత్రం భర్త ఎంత ప్రేమగా అండ్ పర్ఫెక్ట్ గా ఉండటం అసలు నచ్చట్లేదంట. ఎన్నాళ్ళు కలికాలం కలికాలం ఎందుకు అంటారు అనుకున్నాను. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఈ పేరే కరెక్ట్ అనిపిస్తుంది. ఫ్యూచర్ బయోటెక్నాలజీ. రాబోయే ఫ్యూచర్ టెక్నాలజీతో భయంకరమైనటువంటి క్రైమ్స్ చేసిన కొంతమంది క్రిమినల్స్ కి 1000 సంవత్సరాల పాటు జైలు శిక్ష వేయబోతున్నారు. అదేంటి, మనిషి బ్రతికేదో 100 సంవత్సరాలు అయితే 1000 సంవత్సరాలు జైలు శిక్ష ఎలా వేస్తారు అనుకుంటున్నారా? అదే మ్యాజిక్. బయోటెక్నాలజీని యూజ్ చేసి క్రిమినల్స్ కి డ్రగ్స్ లేదంటే ఒక టాబ్లెట్ లాంటిది ఇస్తారు. ఈ టాబ్లెట్స్ వల్ల జైల్లో ఉండే ఖైదీలకి కేవలం 8 గంటల్లోనే 1000 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన ఫీలింగ్ వస్తుంది. అండ్ దీంతో పాటు ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది. ఆ ప్రాసెస్ ఏంటంటే క్రిమినల్స్ బ్రెయిన్ ని కంప్యూటర్ కి కనెక్ట్ చేసి వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ ని స్పీడప్ అయ్యేలాగా చేస్తారు. అంటే వాళ్ళకి ఒక గంట ఒక రోజులాగా గడిచినట్టు అనిపిస్తుంది. సో వాళ్ళకి అప్పుడు జైల్లో ఎక్కువ టైం గడిపిన ఫీలింగ్ వస్తుంది. సో దీనికోసం చెప్పి ఫ్యూచర్ లో ఈ బయోటెక్నాలజీని కనిపెట్టబోతున్నారు. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఆర్కియాక్టమీ అంటే సర్జికల్ ప్రాసెస్ చేసి ఒకటి లేదా 2 టెస్టికల్స్ ని రిమూవ్ చేయడం. ఇప్పుడు దీని గురించి మాకెందుకు చెప్తున్నా అంటారా? మీకు తెలిసిందే కదా, ఏదో ఒక ట్విస్ట్ లేదే ఇలాంటి నేను టచ్చానని. మ్యాటర్లోకి వెళ్తే మిడిల్ ఏజెస్ లో అబ్బాయిలు పుట్టాలంటే వాళ్ళకు ఒక మూఢనమ్మకం ఉండేది. అదేంటంటే అబ్బాయిలు పుట్టాలంటే రైట్ టెస్టికల్ ఒకటే వర్క్ చేయాలని చెప్పి వాళ్ళు నమ్ముతూ ఉంటారు. సో అబ్బాయిలు కావాలనుకునే వాళ్ళు ఆర్కియాక్టమీని పర్ఫామ్ చేసి లెఫ్ట్ టెస్టికల్ ని రిమూవ్ చేసుకునేవాళ్ళు. ఇన్ కేస్ అమ్మాయిలు కావాలనుకుంటే రైట్ తీసేస్తారనమాట. ఈ ఇన్సిడెంట్ పాకిస్తాన్ లో జరిగింది. ఇమ్రాన్ అనే అతను 8 సంవత్సరాల క్రితం తన బైక్ ని పోగొట్టుకున్నాడు. అప్పట్లో పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. సో పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి బైక్ ని వెతుకుతామని చెప్పేసి తనకు చెప్పారు. ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. 4-5 సార్లు పోలీసుల దగ్గరకు వచ్చి తన బైక్ గురించి కూడా అడిగాడు. ఎంతకీ బైక్ దొరకపోయేసరికి తను కూడా లైట్ తీసుకున్నాడు. కట్ చేస్తే 8 సంవత్సరాల తర్వాత తను పోగొట్టుకున్న బైక్ కి చలానా కట్టాలని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది. ఇదేంద్రా బాబు, 8 సంవత్సరాల క్రితం నా బైక్ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు నాకు ఈ చలానా వచ్చింది ఏంటని చెప్పి మనోడు ఆ మెసేజ్ ఓపెన్ చేసి దానిలో ఉన్న ఫొటోస్ ని చూశాడు. ఆ ఫోటోలో మనోడు పోగొట్టుకున్న హోండా CD70 బైక్ అండ్ దానిపైన 2 పోలీసులు ఉన్నారు. పాపం పోయిందనుకున్న తన బైక్ ని పోలీసులు యూజ్ చేయడం చూసి తను షాక్ అయిపోయాడు. అండ్ దానికి తోడు చలానా కూడా కట్టాలనేసరికి మనోడి మైండ్ బ్లాక్ అయిపోయింది. వెంటనే అతను చీఫ్ సివిలియన్ పర్సనల్ ఆఫీసర్ కి మొత్తం మ్యాటర్ ని కంప్లైంట్ చేశాడు. ఇంకేముంది, అందరికి సస్పెండ్ ఆర్డర్స్.
వాట్సాపే. ఎక్కడ చూసినా కానీ ఒకటే మాట, వాట్సాప్ లో 1 రూపాయి సెండ్ చేస్తే 105 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుందని. పాపం చాలా మందికి ప్రాసెస్ సరిగ్గా తెలియక బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇప్పుడు నేను మీకు ఆ ప్రాసెస్ ని క్లియర్ గా చెప్తాను చూడండి. మీరు క్యాష్ బ్యాక్ అనగానే వెంటనే పేమెంట్ చేసేకండి. ముందు మీ వాట్సాప్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేయండి. ఆ తర్వాత యాప్ లో పైన 3 డాట్స్ కనిపిస్తాయి కదా, ఆ డాట్స్ పైన క్లిక్ చేయండి. దానిలో మీకు పేమెంట్ ఆప్షన్ చెప్పి కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అండ్ అందులో సెండ్ పేమెంట్ అని చెప్పి క్లిక్ చేయగానే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, సెండ్ మనీ అండ్ గెట్ 105 రూపీస్ క్యాష్ బ్యాక్ అని. అలా కనుక వస్తే మీరు క్యాష్ బ్యాక్ ఎలిజిబుల్ అని అర్థం అనమాట. సో మనీ పంపాలనుకునే వాళ్ళు చార్ట్ ఓపెన్ చేసి కింద మనీ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ని వెరిఫై చేసుకోండి, అంతే. ఆ తర్వాత మీరు 1 రూపీ సెండ్ చేస్తే మీకు 35 రూపీస్ వస్తుంది. అలా మీరు 3 సెండ్ చేయొచ్చు. సో 3 పంపిస్తే మీకు 105 రూపీస్ వస్తుంది అనమాట. అండ్ ఇదంతా వర్కౌట్ అవ్వాలంటే మీ బ్యాంక్ అకౌంట్ అప్పుడు మీరు ఇచ్చిన నెంబర్ అండ్ అలాగే మీ వాట్సాప్ నెంబర్ 2 1 ఉండాలి. ఇదేదో ప్రమోషన్ అనుకోకండి. చాలా మంది ఇలా 1 రూపీ పంపించేసి మాకు 105 రూపాయలు క్యాష్ బ్యాక్ రావట్లేదు, క్యాష్ బ్యాక్ రావట్లేదు అని చెప్పి అనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి క్లారిటీ అవ్వడం కోసం ఈ ప్రాసెస్ గురించి చెప్పాను. తిరుమలై సెల్వన్, ఇతను చెన్నైలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. 2015లో టీసీఎస్ ఇతన్ని జాబ్ లో నుంచి తీసేసింది. సెల్వన్ వర్క్మెన్ కేటగిరీలోకి రాడని చెప్పి అతను జాబ్ కి ఎలిజిబుల్ కాదని చెప్పి టీసీఎస్ వాళ్ళు అతను ఉద్యోగాల నుంచి తీసేశారు. కానీ తనకి 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని, తనని అన్యాయంగా జాబ్ లో నుంచి తీసేశారని చెప్పి అతను కోర్టులో కేసు వేశాడు. అండ్ దీనికోసంగా తను దాదాపుగా 150 సార్లు కోర్టు చుట్టూ తిరిగాడు. అండ్ అది కూడా 7 సంవత్సరాల పాటు. అండ్ సెల్వన్ పడిన కష్టం ఎటు పోలేదు. కోర్టు సెల్వన్ కి అనుకూలంగానే తీర్పిచ్చింది. అతను జాబ్ లో నుంచి తీసేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంత శాలరీ అయితే ఇవ్వాలో అంత శాలరీని అండ్ అలాగే ఎడిషనల్ బెనిఫిట్స్ ను కూడా తనకివ్వాలని చెప్పి కోర్టు తీర్పునిచ్చింది. అండ్ దీంతో పాటు ఇంకో మెయిన్ థింగ్, మళ్ళీ సెలవన్ ని జాబ్ లోకి తీసుకోవాలని చెప్పి కోర్టు తీర్పునిచ్చింది. లాస్ట్ ఫ్యాక్ట్ కు వెళ్లే ముందు, మీరు ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ కి త్వరగా కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంట కూడా యాక్టివేట్ చేసేయండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఆడవాళ్ళకి గడ్డం ఎందుకు రాదు? దీని గురించి తెలుసుకోవాలంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకోవాలి. అంటే మగవారిలో ఆడవాళ్ళ లక్షణాలు అండ్ ఆడవాళ్ళలో మగవాళ్ళ లక్షణాలు అనమాట. వీటికి కారణం వచ్చేసి 2 హార్మోన్స్. అవేంటంటే ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్. మగవారిలో టెస్టోస్టెరాన్ ఉంటుంది అండ్ ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ ఉంటుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ 2 హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి బోత్ మేల్ అండ్ ఫీమేల్ లో ఉంటాయి. కాకపోతే మగవారిలో టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. మగవారిలో టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గెడ్డాలు, మీసాలు అండ్ మజిల్స్ కూడా బాగా బిల్డ్ అవుతాయి. సో టోటల్ గా టిపికల్ మేల్ బాడీ అపిరెన్స్ అనేది మగవారికి వస్తుంది. అండ్ అలాగే ఫీమేల్స్ లో ఈస్ట్రోజన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దీని వల్లే వాళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్స్ కానీ వాళ్ళ టిపికల్ ఫీమేల్ బాడీ అపిరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫీమేల్స్ లో టెస్టోస్టెరాన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీని వల్లే వాళ్ళకి గడ్డాలు, మీసాలు అనేవి రావు. కానీ కొంతమంది ఆడవాళ్ళకి కొన్ని రేర్ కేసెస్ లో టెస్టోస్టెరాన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అందువల్లే వాళ్ళకి మీసాలు, గడ్డాలు అనేవి వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హావ్ ఎ నైస్ డే.